సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండల కేంద్రంలో గల పి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నిమ్మయ్య ఆధ్వర్యంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ప్రాజెక్టులో భాగంగా చిరుధాన్యాల సాగుపై మహిళా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా టీడీఎఫ్ యుఎస్ఏ జై కిసాన్ ప్రాజెక్ట్ చైర్మన్ ప్రీతిరెడ్డి హాజరై మాట్లాడారు. కాలానికి అనుగుణంగా వ్యవసాయ సాగు మార్పులు ఎంతో అవసరమన్నారు. చిరుధాన్యాల సాగుకు మహిళలు సంఘటితంగా ముందుకు వచ్చినట్లయితే టీడీఎఫ్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కవితా శ్రీనివాస్ రెడ్డి, టీడీఎఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు కిషాన్ రెడ్డి, దీప్తిరెడ్డి, మాధవి, ఉషా, రైతు అవార్డు గ్రహీత మల్లికార్జున్ రెడ్డి, పీస్ సంస్థ సిబ్బంది శోభ, భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, నాగమణి, మనోజ్, మహేష్, రాజు, మహిళా రైతులు పాల్గొన్నారు. అట్లా ఇప్పించినాము ఎందుకంటే గవర్నమెంట్ ఎట్లా డబ్బు ఇస్తుందని అవి రావడానికి టైం పడుతుందని మనం ఇమీడియట్ గా వాళ్ళకి ఏం సహాయం చేయొచ్చో మాకు చేతనే అంత చేసినాము. అక్కడ ఎన్ఆర్ఐలు ఉన్నాం కదా మాలాంటి వాళ్ళము, మా కష్టాల జీవితంలో డబ్బు తీసి మన రైతులకి ఏమైనా సహాయం చేయాలని ఈ మా ఈ జై కిసాన్ అనేది స్టార్ట్ చేసినాము. సో తర్వాత ఆలోచించి ఏం చేయాలి మన రైతులకు అనేది ఆలోచించి మన ఇప్పుడు అందరూ ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ వాడటం ఇవన్నీ చూసి సో మేము సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తాము మన రైతులకి. ఇప్పుడు మల్లికార్జున్ గారు అన్నారు, సతీష్ అన్నారు, ఏం చెప్పిండ్రు మనకి ఆరోగ్యం ఇంపార్టెంట్. సో సేంద్రియ విధానంలో ఈ కెమికల్స్ ఏమి వాడకుండా మీరు కనీసం మీ కుటుంబాలకి ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి సరిపడా పండించుకోవడానికి అవగాహన కల్పించి సరే మీరు అరెకరమో ఎకరమో పండియాలి అనేది మేము అవగాహన స్టార్ట్ చేసినాం.